హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యువర్ వెల్విషర్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్ మీకు వస్తాయి. ఈరోజు మనం పండుమిర్చి అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. పండుమిర్చి, అల్లం, ఆయిల్, చింతపండు, జీలకర్ర, పసుపు, ఆవాలు, ధనియాలు, సాల్ట్, మెంతులు, వెల్లిపాయలు, శనగపప్పు. పండుమిర్చి అల్లం పచ్చడి తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 1-2 మినిట్స్ తర్వాత ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే పండుమిర్చి అల్లం పచ్చడి కోసం ముందుగా వేయించుకున్న కడాయిని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, అలాగే వెల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. టేస్టీ అండ్ ఈజీ పండుమిర్చి అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తాను. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యువర్ వెల్విషర్.